అండి, నేను సెల్తాను. ఈరోజు మనది మన రెసిపీ పుదీనా పచ్చడి. ఫస్ట్ బాండి పెట్టుకుని నూనె పోసి కొంచెం ఎక్కువగా పోసుకొని బాగుంటుంది. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. చింతపండు చక్కగా వేసుకుని బాగుంటుంది కోసి. తర్వాత పొదిన నేను ఒక చిన్న కట్ట తీసుకుని సరిపోతుంది. తర్వాత కొంచెం ఇంత చింతపండు దీంట్లో కొంచెం ఇంత పసుపు చిటికెడు కొన్ని ఉల్లిపాయలు వేసేసి మగ్గించుకోవాలి 10 నిమిషాలు. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి చూసుకొని, లేదంటే అడుగు అనిపిస్తుంది. మీడియం మంటలో పెట్టి నిదానంగా మగ్గించుకుంటే బాగుంటుంది. చూడటానికి మగ్గినాను, మాటి మాటకి చూసి కలుపుకుంటాను, లేకపోతే అడుగు అనిపిస్తుంది. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. చూద్దాము, మగ్గిందండి. మగ్గింది. మనం ఇప్పుడు దంచుకుంటే బాగుంటుంది, కానీ మేము మిక్సీలో వేసుకుంటున్నాం. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకున్నాం. ఉప్పు వేసుకొని కొంచెం పప్పు వేసుకొని మిక్సీలో వేసుకున్నాం. చల్లారిన తర్వాత పచ్చడి రెడీ అయిందండి. మన పచ్చడి రెడీ అయిపోయింది. మన పచ్చడి రెడీ అయిందండి. పుదీనా పచ్చడి ఇట్లా ఒకలా ముక్కలా చేసుకుంటే బాగుంటుంది. మరి మెత్తగా దంచేస్తే టేస్ట్ ఉంది మిక్సీలో. రోట్లో అయితే బాగుంటుంది. మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి ఇట్లానే కొంచెం బరకగా వేసుకోవాలి.